కానీ ఆ రోజు తప్పకుండా జిల్లా పార్టీ ప్రెసిడెంట్లందరికీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే ఆ రోజు తప్పకుండా ప్రతి గ్రామంలో అదేవిధంగా ప్రతి మున్సిపల్ వార్డులో ప్రతి డివిజన్లో పార్టీ జెండా ఎగరవేసి తదనంతరం ఈ సమావేశానికి చేరుకొని ఈ సమావేశాన్ని నిర్వహించే బాధ్యత మొత్తం కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్లదే అని చెప్పి కూడా మళ్ళొకసారి మీ ద్వారా వారికి తెలియజేస్తూ తదనంతరం 27 తారీఖు నాడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో ఇక్కడే పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. అందులో పార్టీ పతాకావిష్కరణ తదనంతరం పలు అంశాల మీద తీర్మానాలు చర్చలు అందులో డెఫినెట్గా అన్ని అంశాలు కూడా ఈ 23 సంవత్సరాల 22 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకొని 23వ ఏట పార్టీ అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని అంశాలు కూడా సాకల్యంగా సావధానంగా చర్చించడం కూడా జరుగుతుంది. ఏ రకంగా ఈ ఎన్నికల సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో తదనంతరం పార్లమెంట్ ఎన్నిక 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి కూడా అన్ని విషయాలు చర్చించడం జరుగుతుంది. వాళ్ళు తీర్మానాలు కూడా ప్రవేశపెట్టి వాటిని కూడా చర్చించిన తర్వాత ఆమోదించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రెండు ముఖ్యమైన ఘట్టాలు పార్టీ పరంగా ఈ మాసంలో ఉన్నాయి. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు చాలా చక్కగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. నిజానికి ఆత్మీయ సమ్మేళనాలు బహిరంగ సభల స్థాయిలో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అయితే బహిరంగ సభలు ఎట్లా జరుగుతాయో కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు ఆ స్థాయిలో మా కార్యకర్తల సమావేశాలు ఆత్మీయ సమ్మేళనాలు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. వాటిని కూడా మే నెలాఖరు వరకు పొడిగించి చక్కగా ఆ కార్యకలాపాలు కూడా కంప్లీట్ చేసుకొని పార్టీ అన్ని రకాలుగా ఎన్నికలకు పార్టీ అన్ని రకాల పోరాటాలకు కూడా సన్నద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు కార్యకర్తలతో కూడా సంభాషణ నిరంతరం జరగాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాలు కూడా చక్కగా జరుగుతున్నాయి. అక్కడక్కడ మా దృష్టికి వచ్చిన చిన్న చిన్న ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా కరెక్ట్ చేసుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఈ అంశంతో పాటు మరొక ముఖ్యమైన అంశం కూడా నేను మీకు ఈరోజు మిత్రులతో మీ ద్వారా ప్రజలతో కూడా పంచుకుందామన్న ఉద్దేశంతో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు కాదు ప్రభుత్వ రంగ సంస్థలు వాటిని ఎందుకు కాపాడుకోవాలి వాటిని కాపాడుకోవడం వల్ల దేశానికి ఏ రకంగా లాభం వాటిని కాపాడుకుంటేనే ఆ ప్రభుత్వ రంగ సంస్థల ఎంప్లాయీస్గా పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు ఏ రకంగా ప్రయోజనకరం అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి ప్రైవేటైజేషన్ చేసి దానివల్ల వచ్చే పర్యవసానాలు నష్టాలు ఏందనే విషయంలో చాలా వివరంగా వారు చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తే ప్రస్తుతం ఏమైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలులో ఉన్న ఉద్యోగాల్లో ఉన్న రిజర్వేషన్లు ఏవైతున్నాయో అవన్నీ ఏ రకంగా మాయమవుతాయి తద్వారా లక్షలాది మంది దళిత గిరిజన బలహీన వర్గాల పిల్లలకి ఏ రకంగా అన్యాయం జరుగుతుందో కూడా చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు.